మనం ఇప్పటికే కృష్ణాజలాల విషయంలో ఏం జరుగుతా ఉందో మనం అంతా కూడా కళ్ళ మీదంటే చూస్తా ఉన్నాం. ఇక చంద్రబాబు గారి గురించి మాట్లాడాల్సిన పనే లేదు. ఆయన ఎందుకు అడుస్తున్నాడో ఆయనకే తెలీదు, ఎందుకు లేస్తున్నాడో ఆయనకే తెలీదు. ఆయన మాట్లాడేంతసేపు గమనే కాదు, ఆయన మాట్లాడేంతసేపు ఒక్క మాట మాట్లాడకుండా ఇక్కడి నుంచి విన్నప్పుడు ఓపకుండానే విన్నప్పుడు అవుతాయో చెప్పేది కూడా వినే గుణం కూడా ఉండాలి. 40 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పి చెప్పుకుంటామన్న ఈ పెద్ద మనిషికి ఏమాత్రం బుద్ధి జ్ఞానం లేదు అని చెప్పి ఇంతకన్నా చెప్పాల్సిన అవసరమే లేదు. అధ్యక్ష, ఇలాంటి పరిస్థితుల్లో ఇవాళ మనం ఉన్నాం. అధ్యక్ష, ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఆలోచన ఏమిటంటే అధ్యక్ష, గోదావరి దగ్గర నుంచి శ్రీశైలం గాని నాగార్జునసాగర్ గాని అక్షయ 4 టీఎంసీల కింద మనం తీసుకొని పోగలిగితే 120 రోజుల అధ్యక్ష గోదావరి నది పొంగుతుంది. జూన్ మాసం గాని జులై మాసం గాని ఆగస్టు మాసం గాని సెప్టెంబర్ మాసం గాని అక్టోబర్ మాసం గాని కేవలం 4 నెలలు మాత్రమే ఈ గోదావరి జలాలు నీళ్లు పొందితే ఒకసారి నాగార్జునసాగర్ డ్యామ్ కెపాసిటీ ఎంత అని చెప్పి చూస్తే నాగార్జునసాగర్ డ్యామ్ కెపాసిటీ 315 టీఎంసీ అధ్యక్ష. అధ్యక్ష, ఒకవైపునేమో మనకు ప్రాజెక్టులు ఉన్నాయి, పక్కనే ప్రాజెక్టులలో డ్యాముల్లో నీరు నింపుకోవచ్చు. ఇవాళ పోలవరం ప్రాజెక్టు కట్టాలి అని అంటే ఎంత సమయం తెలుసా అధ్యక్ష? కేవలం 190
పెట్టడానికి అక్షరాల 55,000 కోట్ల రూపాయలు లెక్క కడతా ఉన్నారు అధ్యక్షుడు. ఈరోజు పోలవరం ప్రాజెక్టు కట్టాలంటే 190 టీఎంసీల కెపాసిటీ ఉన్న పోలవరం కట్టడానికి అక్షరాల 55,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతా ఉంటే శ్రీశైలం దానికి శ్రీశైలం లాంటి ప్రాజెక్టు కట్టాలంటే ఎంత అవుతుంది? 215 టీఎంసీల కెపాసిటీ. నాగార్జున సాగర్ కట్టాలి అంటే 315 టీఎంసీల నాగార్జున సాగర్ కట్టాలి అంటే కట్టడానికి ఎంత అవుతుందో ఒకసారి ఆలోచించేందుకు అడుగుతా ఉన్నా. ఇక్కడ ఉండే గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటంటే అధ్యక్ష, ఇటు శ్రీశైలం కాని ఇటు నాగార్జున సాగర్ ప్రాజెక్టు కాని ఈ రెండు ప్రాజెక్టులు కూడా ఇది రెండు రాష్ట్రాలకు మధ్య ఉన్న ఉమ్మడి ఆస్తి అని మాత్రం ఎవరు కూడా మర్చిపోకూడదు అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు శ్రీశైలం కాని ఈరోజు నాగార్జున సాగర్ కాని ఈ ఆయకట్టు ఎవరిది అని చెప్పి చూస్తే ఈ ఆయకట్టును అటువైపు తెలంగాణకు సంబంధించి 4 జిల్లాలున్నాయి అధ్యక్ష. ఖమ్మం జిల్లాను, నల్గొండ జిల్లాను, అటువైపు రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాను, 4 జిల్లాలు వాళ్ళకుంటే మనకు సంబంధించినంత వరకు 9 జిల్లాలున్నాయి అధ్యక్ష. కృష్ణ ఆయకట్టు మీద ఆధారపడి ఉంది, శ్రీశైలం మీద ఉంది, శ్రీశైలం మీద ఆధారపడ్డ జిల్లాలు ఏమిటి అంటే రాయలసీమకు సంబంధించిన 4 జిల్లాలు, రాయలసీమకు సంబంధించిన 4 జిల్లాలు కాక ప్రకాశం, నెల్లూరు ఇవన్నీ కూడా శ్రీశైలం మీద ఆధారపడి ఉన్నాయి. నాగార్జున సాగర్ మీద ఆధారపడి ఉన్న జిల్లాలు ఏమిటి అని చూస్తే కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, వెస్ట్ గోదావరి జిల్లా, మొత్తంగా 9 జిల్లాలు నాగార్జున సాగర్ శ్రీశైలం మీద ఆధారపడి మన వైపునే ఉంటే 4 జిల్లాలు వాళ్ళ వైపునే ఉంచి శ్రీశైలం నాగార్జున సాగర్ మీద ఆధారపడి ఉన్నాయి అధ్యక్ష. ఇటువంటి పరిస్థితుల్లో నాగార్జున సాగర్ కానీ శ్రీశైలం డ్యామం కానీ ఈ రెండు కూడా ఉమ్మడి ప్రాజెక్టులు, ఈ రెండు కూడా ఉమ్మడి ఆస్తులు అధ్యక్ష. సో ఇద్దరు ఇండస్ట్రీలు ఉన్నాయి, ఇద్దరు ప్రజలు ముడిపడి ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కలిసి కట్టుగా అడుగులు వేస్తే ఆ అడుగులు వేసినందువల్ల ఇరు వర్గాల ఇరు రాష్ట్రాలకు ఉన్న ప్రజలకు మేలు జరుగుతుంది అని చెప్పి ఒక నిర్ణయం అన్నది ఈ దిశగా చేస్తే ఎలా ఉపయోగపడుతుంది అని ఆలోచన చేయడం వరకు జరుగుతూ ఉంది అధ్యక్ష. అధ్యక్ష, ఇక్కడ ఒక మాట నేను చెప్పాను అధ్యక్ష. అధ్యక్ష, నేను ఇక్కడ మంచి చేయాలి అని ఆలోచన లేదు, ఎండిపోతా ఉన్న ప్రాంతానికి నేను ఇవ్వాలని ఆలోచన లేదు. ఇవాళ పరిస్థితి ఎలా ఉంది అంటే రాష్ట్ర ఇవాళ జిల్లాలు ఎండిపోతా ఉన్నా పర్వాలేదు, జిల్లాలు ఇవాళ కరువు కాటకాలతో అల్లాడుతా ఉన్నా పర్వాలేదు, మాకు మాత్రం రాజకీయాలే కావాలి అని చెప్పి ఎక్కడ ఈ ప్రాజెక్టు పూర్తయి గోదావరిలోని జనాలు శ్రీశైలంకు పోతే ఎక్కడ కరెంట్ వస్తుందేమో, ఎక్కడ జగన్కు మంచి పేరు వస్తుందేమో అని చెప్పి ఈర్ష తప్ప నేను ప్రతి మాట్లాడలేదు. వీళ్ళు చెప్పిన ప్రతి అంశం తెలంగాణ భూభాగం నుంచి నీళ్లు వస్తే ఆ నీళ్లు శ్రీశైలంకు నాగార్జున సాగర్కు చేరక మునిపే ఆ నీళ్లు పూర్తిగా రాకుండా పోతాయేమో అని చెప్పి వీళ్ళు చెప్పిన ప్రతి మాట పరిగణలోకి తీసుకుంటాం అధ్యక్ష. తీసుకుని ఆ పరిస్థితి రాకుండా పూర్తిగా నీళ్లను శ్రీశైలంలోకి ఎలా తీసుకొని పోవాలి, పూర్తిగా నీళ్లను నాగార్జున సాగర్కి ఎలా తీసుకొని పోవాలి అని చెప్పి తెలంగాణ ముఖ్యమంత్రితోనూ తెలంగాణకు సంబంధించిన అధికారులతోనూ మన రాష్ట్రానికి సంబంధించిన అధికారులను మనము ముఖ్యమంత్రులు కాని మంత్రులు కాని మనమంతా కూడా ఆలోచనలు చేస్తాం అధ్యక్ష ఆ దిశగా. ఎందుకంటే నేను శ్రీశైలంలోకి వస్తే, నేను నాగార్జున సాగర్ చేస్తే తెలంగాణలో 4 జిల్లాలు బాగుపడతాయి, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న 9 జిల్లాలు బాగుపడతాయి. ఈ లోపల ఎటువంటి నీళ్లు కూడా ఎక్కడికి పోకుండా ఆ నీళ్లు నేరుగా శ్రీశైలంలోకి నాగార్జున సాగర్కి వచ్చే పరిస్థితిని ఎలా తీసుకొని రావాలి అన్న అంశం మీద పూర్తిగా ఆలోచనలు చేస్తామని చెప్పి మరొక్కసారి కూడా చెప్తా ఉన్నా అధ్యక్ష. ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నా అధ్యక్ష, ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇది మంచి జరగదు అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా అడుగును ముందుకు వేయం, మంచి జరుగుతుంది అంటే మాత్రమే ఖచ్చితంగా అడుగును ముందుకు వేస్తామని చెప్పి మాత్రమే ఖచ్చితంగా చెప్తా ఉన్నారు అధ్యక్ష. వీళ్ళ బుద్ధిని మీరు గమనిస్తూనే ఉన్నారు, సాక్షాత్తు అసెంబ్లీలో చర్చ జరుగుతూ ఉంది, ముఖ్యమంత్రి కానీ నేను రిప్లై ఇస్తా ఉన్నాను,
వాళ్ళు మాట్లాడారు కాబట్టి మాట్లాడున్నాం. అటువైపు నుంచి ఒకరు మాట్లాడలేరు, కేశవ్ గారు మాట్లాడారు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు, ఒక్కరూ కూడా అడ్డు తగలలేదు. అడ్డు తగలకపోగా వాళ్ళు చెప్పిందంటే పూర్తిగా విన్నాం. విన్న తర్వాత చివరికి ముఖ్యమంత్రిగా నేను రిప్లై ఇస్తా ఉన్నప్పుడు కూడా కనీసం ఆ రిప్లై విని ఆలోచన చేయాలని చెప్పి ఆలోచన కూడా లేకుండా నా రిప్లై ఎక్కడ వినిపిస్తుందో ప్రజలకు ఆ రిప్లై ఎలా వినిపించకుండా చేయాలి అని ఆలోచనైతే స్పీకర్ బోర్డు దగ్గరికి వచ్చి మీ మైకుల ద్వారా నేను మాట్లాడేది మాటలు వినపడకుండా చేయాలని చెప్పి ఆరాటపడతా ఉన్న మీరు దుర్బుద్ధిని చూసి అసలు మనుషులైనా రాక్షసులైనా మీరే గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.